రోజు అంటే పండగే కదా, మరి పండగ అంటే ఎంత సందడి ఉండాలి. అందులోనూ సూపర్ స్టార్ పుట్టినరోజు పండగ అంటే ఇంకెంత స్పెషల్గా ఉండాలి. గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఆ సందడి ఈ ఏడాది కూడా ఉంటుందా, లేకపోతే పాత జ్ఞాపకాలతో సరిపెట్టుకోవాల్సిందేనా? జక్కన్న ఏం చేస్తున్నారు, కృష్ణవంశీ ఏం చేస్తారు, మహేష్ పుట్టినరోజుకు ఎవరు ఏం గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు, చూసేద్దానండి. దమ్ అదిరిపోవాలి అక్కయ్యో అని మహేష్ అంటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది జనాలకు. అలాంటి దమ్ మసాలా బిర్యానీని మళ్ళీ ఎప్పుడు వడ్డిస్తారా అని అడగాలనిపిస్తోంది ఇప్పుడు అభిమానులకు. పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు సమయం కూడా ఎక్కువే పడుతుందని ఎంత సర్దుకుందామనుకున్నా ఎక్కడో మూల ఇంకెప్పుడు బాసు అని అనాలనిపిస్తోంది ఘట్టం లేని సైన్యానికి. ఎప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుకు మహేష్ అభిమానులకు ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందేది. ఈ ఏడాది కూడా అలాంటి గిఫ్టే రెడీ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ రోజు రానే వచ్చింది, ఏ మాత్రం సర్ప్రైజ్ చేయకుండా వెళ్ళిపోయింది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజుకైనా ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని ఎదురుచూపులు కనిపించాయి. కానీ ఈసారి కూడా జక్కన్న నుంచి ఊపు ఏమీ కనిపించడం లేదు. పుట్టినరోజు ప్రత్యేకతలు ఏమీ ఉండకపోవచ్చనే మాటలే వైరల్ అవుతున్నాయి. కానీ మీరేం ఫికర్ కావద్దు, నేనున్నా అంటూ మహేష్ ఫ్యాన్స్ కోసం మురారిని రెడీ చేస్తున్నారట కృష్ణవంశీ. మహేష్ బర్త్డే కానుకలుగా సినిమాలు రీరిలీజ్ కావడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. ఆ కోవలో ఈసారి మురారిని థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పాత వర్షన్ని 18 నిమిషాలు ట్రిమ్ చేసి 4Kలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట కృష్ణవంశీ. ఏదో ఒక గిఫ్ట్ అని సరిపెట్టుకోవాలా జక్కన్న, జర చూడరాదే అంటూ ఆశగా ఎదురు చూడాలా అనేది మహేష్ ఫ్యాన్స్ డైలమా.